నమస్కారం. యోగా ఆరోగ్య కార్యక్రమానికి స్వాగతం. నా పేరు లక్ష్మీ నరసింహారావు. ఈరోజు మనం చక్కటి ప్రాణాయామ, ఆ తర్వాత స్టమక్లో ఉన్నటువంటి అంటే యాసిడిటీ, గ్యాస్ట్రిక్, అల్సర్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా అదేవిధంగా హెల్దీగా ఉన్న వాళ్ళు చేసేటువంటి ఆసనాలు మనం ఈరోజు చేద్దాం. వజ్రాసనంలో కూర్చొని అంటే ఒక 7 నుంచి 8 నిమిషాలు వజ్రాసనంలో కూర్చోగలగాలి. వజ్రాసనంలో కూర్చుంటే మనకి మీ అందరికీ తెలుసు అన్ని ఆసనాల కంటే ఎనీ టైం అంటే వేయగలిగింది ఏదైనా ఉంది అని అంటే వజ్రాసనానే. దానికి అందుకనే డైమండ్ అని పేరు వచ్చింది. కాబట్టి మనం వజ్రాసనంలో వేరియేషన్స్ని తర్వాత ఒక ప్రాణాయామని మనం ఈరోజు చేద్దామండి. నెక్స్ట్ ఇప్పుడు మన నినాదం అమ్మానాన్ని పూజించుకుందాం, అష్టైశ్వర్యాలు సంపాదించుకుందాం, ఆసనాలను ఆచరిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. నమస్తే పావని గారు. నమస్కారం. ఈరోజు మనం ఒక చిన్న ప్రాణాయామ, ఇలాగే కూర్చొని హ్యాండ్స్ తగ్గించుకోవచ్చు, ఓకే, పొట్ట తగ్గించుకోవచ్చు, పొట్ట లోపల ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ గ్యాస్ట్రిక్ కానీ అల్సర్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గించుకోవచ్చు చాలా సింపుల్గా. ఏంటంటే ఫస్ట్ ముందుగా వజ్రాసనంలో కూర్చున్నాం కదా, ఓకే, కంఫర్టబుల్గా కూర్చోవాలి. మీరు కూర్చోగలుగుతారా ఒక 5 నిమిషాలు? నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. రైట్. పిడికిలు బిగించాలండి. ఓకే. పిడికిలు బిగించి ఇక్కడ నాభి, ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ ఉన్నా యూట్రస్ ప్రాబ్లమ్స్ ఉన్నా పెట్ చేయడానికి లేదు. అంటే చిన్న చిన్న నీటి బుడగలు కానీ లేదంటే ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ మగవాళ్ళకు ఉంటుంది కాబట్టి చిన్న సైజు కానీ లేదంటే అంతకంటే కొంచెం చిన్న సైజుగా ఉండి చేయొచ్చు. పెద్దగా ఉండి మనం చేయబెట్టినప్పుడు తగులుతూ ఉంటుంది, గడ్డలు ఉంటాయి, అటువంటి వాడు చేయటానికి లేదు. ఓకే. కాబట్టి దీనివల్ల ఏంటి లాభాలు? ఇది చేయటం వలన ఈ నాభి కింద నాభి స్థానంలో జఠరాగ్ని పెరుగుతుంది, అంటే అరుగుదల శక్తి పెరగడానికి, ఆ తర్వాత ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఈ యోగ ముద్ర పనిచేస్తుంది. దీన్ని యోగ ముద్ర అంటారు, లేదా ఆది ముద్ర అంటారు, బ్రహ్మ ముద్ర అంటారు. సో పిడికిలు బిగించేస్తే ఇంకొకటి చెప్పాలంటే పిడికిడు అంత గుండు ఉంటుంది, గుండెకి కూడా చాలా మంచిదని మనం వింటూ ఉంటాం నానుడు మాటలలో. ఓకే. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. దీన్ని ఏం చేస్తున్నాం మనం, శ్వాస తీసుకున్నాను, పొట్ట బయటకు వచ్చింది కదా, శ్వాస వదిలాను లోపలికి వెళ్ళిపోయి, ఈ చేతితో ముందుకి ఇలా బెండ్ అవ్వండి, ఇలాగే ఒక 10 సెకండ్స్ ఉందామండి. ముందుకు చూడాలి, నెమ్మదిగా పైకి. పొట్ట లోపల ఒత్తిడి పడిందా? అంటే లోపలికి వెళ్ళాలి. ఇంకా చేతి లోపలికి వెళ్తే ఈ థైస్ దగ్గర నుంచి మనం ఇలా పెట్టినప్పుడు ఈ పొట్ట లోపలికి నాభి మాత్రం లోపలికి వెళ్ళినప్పుడు ఆర్గన్స్ పెయిన్ అయ్యిందండి, ఇంటెస్టైన్ మీద పడింది. చిన్న ప్రేవులు ఉంటాయి, పెద్ద ప్రేవులు ఉంటాయి, సో వాటిపైన పడుతూ ఉంటుంది. అక్కడ ఏమవుతుంది, జఠరాగ్ని స్టార్ట్ అవుతుంది. అంటే ఒత్తిడి జరగడం వలన అక్కడ ఎక్సెస్ ఫ్యాట్ కానివ్వండి, పేగుల్లో మలం కానివ్వండి, ఇదంతా కూడా ఫ్రీ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. కాబట్టి దీన్ని మండుకాసనాన్ని కూడా యోగ ముద్ర అంటారు. దీన్ని ఫస్ట్ మనం క్రియాస్ చేద్దామండి. వన్, మళ్ళీ బ్రీదింగ్ తీసుకుంటూ. టూ, బ్రీదింగ్ వదులుతూ రావాలి, గమనిస్తున్నారు కదా, బ్రీదినా. టూ, బ్రీదినా. త్రీ, బ్రీదినా. ఫోర్, ఫైవ్, హోల్డింగ్ చేయండి. రిలాక్స్, ప్రశాంతంగా అబ్జర్వేషన్ చేయండి. ఈ ప్రాంతం మొత్తం కూడా ఏమవుతుంది, ఒత్తిడి ఎక్కువ పడింది, లోపల అవయవాలు మొత్తం కూడా మనకి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, కండరాల వ్యవస్థ బాగా జరుగుతుంది. ఆ తర్వాత ముందుకు వంగటం వలన బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం కూడా మనకి లంగ్స్కి, హార్ట్ అండ్ ఫేస్లో కూడా వస్తుంది. దీనివల్ల ముఖ వచ్చేస్ పెరుగుతుంది, లంగ్ కెపాసిటీ పెరుగుతుంది, హార్ట్ బీట్ బాగా అవుతుంది. అంటే ఇన్నున్న అంటే మనం ఒత్తిడి జరపడమే, ఆ ఒత్తిడి లేదు కాబట్టి ఒత్తిడి జరుపుతున్నాం. ఇది అయిపోయిన తర్వాత మండుకాసనం అంటారు. ఇదేమవుతుందంటే రైట్ సైడ్ లివర్ని, లెఫ్ట్ సైడ్ స్ప్లీన్ని, మధ్యలో ఉన్నటువంటి ఫ్యాంక్రియస్ గ్లాండ్ని ఒత్తబడుతుంది. దీనివల్ల డయాబెటీస్కి మంచిది, లివర్ ఎనర్జీ ఉన్న వాళ్ళకి మంచిది, స్ప్లీన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మంచిది. ఇది అది ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అంటే నేను చెప్తాను కదా, హెవీగా ఏదైనా గడ్డలుండి వాళ్ళు చేయకూడదు, అసలు ఫార్వర్డ్ బెండ్ చేయకూడదు అన్న వాళ్ళకి చేయటానికి లేదు. మెయిన్గా ఏంటంటే హార్ట్ ప్రాబ్లం, హై బీపీ వాళ్ళకి మనం ఎలాగో చెప్తాం అన్నమాట. నెక్స్ట్ చూడండి, పిడికిలు, రెండు పిడికిలు బిగించాలి. ఓకే, గమనించండి. ఓకే,
ఈ రెండు లోపలికి వెళ్ళిపోవాలి, రిబ్స్ కిందకి వెళ్ళిపోవాలి. ఓకే, వెళ్ళిపోయి ఇలా ఫార్వర్డ్ మెయింటైన్ అక్కడ బ్రీత్ అనేది హోల్డ్లో ఉంచాలి. లేదు, నార్మల్ నార్మల్. ఓకే, నేను మాట్లాడుతున్నాను కదా, నార్మల్ ఉంటేనే మాట్లాడగలుగుతాం. నెమ్మదిగా పైకి, అంటే రిబ్స్ లోపలికి రెండు పిడికిలు వెళ్ళిపోతున్నాయి. ఈ రిబ్స్ మొత్తం కూడా అప్పుడు ఖాళీ అయిపోతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ గుంట కనిపిస్తుంది మీకు. ఇప్పుడు చేసినప్పటికీ ఆటోమేటిక్ ఇంతకుముందు లేదు కదా, ఇప్పుడు చేస్తే మీకు గుంట కనిపిస్తుంది కదా. సో ఈ రిప్స్ కిందకి, ఈ రిప్స్ కిందకల్లా వెళ్ళాలి. అందుకని రామ్దేవ్ బాబా గారు ఒకసారి నవలి చేసేటప్పుడు ఇలా అనగానే ఏమైతుంది, పొట్ట మొత్తం లోపలికి వెళ్ళిపోయి ఇట్ట ఎముకలికి ఒక పక్షికి రెక్కలు ఎలా ఇప్పుకుంటే ఎలా వస్తే అలా వచ్చేసింది. అంటే లోపల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంకా డయాబెటీస్ కానివ్వండి, బీపీలు కానివ్వండి, లివర్ ప్రాబ్లం కానివ్వండి, యాసిడిటీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఏమి ఉండవు. దీన్ని మండుక అంటారు. ఎందుకంటే మనం కప్ప ఎలాగైతే ఫోజ్ ముందుకు ఉంటుందో అలా ఉంటాం కాబట్టి మండు కాసిన వచ్చింది. క్రియేట్ చేద్దాం, కమన్ స్టార్ట్. ఒత్తుకుంటూ వన్, మళ్ళీ పైకి టూ, త్రీ, ఫోర్, ఫైవ్, సిక్స్, సెవెన్, ఎయిట్, నైన్, టెన్ హోల్డ్. నెమ్మదిగా పైకి, ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఎక్కువ ప్రెజర్ పడుతుంది సైడ్. అందుకని అక్కడ ఏముంటుంది మనకి, రైట్లో లివర్, లెఫ్ట్లో స్ప్లీన్, అండ్ మిడిల్లో ప్యాంక్రియాస్. ఓకే, ఇప్పుడు ఎయిర్ బ్లాడర్ అంటే గాల్ బ్లాడర్ అంటారు. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్న వాళ్ళకి, బ్రీదింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, యాసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి, ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళు అన్ని కూడా చేయలేకపోవచ్చు. సో వీళ్ళందరూ కూడా ఈ మండు కాసిన చాలా మంచిది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆసనాలలో అద్భుతమైనటువంటి ఆరోగ్యం దాగి ఉంది. ఆ ఆసనాలని ప్రాపర్గా, అంటే నాకు కూడా నిజంగా నాకు అన్ని తెలియదు, నాకు తెలిసిన నాలెడ్జ్తోనే చెప్తున్నా. ఇంకా బాగా చెప్పేవాళ్ళు ఉన్నారు, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు ఉన్నారు. అసలు ఆ ఫ్యాంక్రియాస్ ఎలా పనిచేస్తాయి, లివర్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది యోగాలో అద్భుతమైనటువంటి ఇన్స్ట్రక్టర్లు ఉన్నారు. వాళ్ళందరినీ మనం ఏం చేస్తున్నామంటే, ఇవాళ రేపు నిజంగా కరోనా విపత్తులలో యోగా చేయండి అంటున్నారు తప్ప యోగా ఇన్స్ట్రక్టర్ని ఎవరూ గుర్తించట్లా. అటువంటి దుస్థితి. ఎందుకంటే చిన్న నాలెడ్జ్ తెలిసిన వాడిని నేను ఇలా మాట్లాడుతుంటే, అపారమైన నాలెడ్జ్ సంపాదించిన వాళ్ళు యోగాలో మా గురువులు కానివ్వండి, మా నా రిలేషన్స్ కానివ్వండి, నా మన నా యోగ మిత్రులు, అపారమైన నాలెడ్జ్ ఉంది వాళ్ళ దగ్గర. ఓకే, వాళ్ళందరికీ ఏంటో మరి తెలియదు, కానీ వాళ్ళు మీడియాలోకి వస్తున్నా కానీ వాళ్ళకి ఆదరణ లేదా, లేదంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారా, వాళ్ళు ఎందుకు ముందుకు రావట్లేదని కూడా నాకు తెలియదు. ఎందుకంటే మనం స్ప్రెడ్ చేయాలి. ఇంత ఇంత ఆరోగ్యాన్ని నేను పొందాను దీంట్లో, నేను ఎంతో సాధించాను యోగం ద్వారా. మరి వీరు ఎందుకు ముందుకు రారో, ఎందుకు తెలియజేయరో, ఎందుకు చెప్పరో అనేది కూడా నాకు కూడా ఒక డౌటే. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ మండు కాసిన వేయటం వలన మీరు చెక్ చేసుకోవచ్చండి నేను చెప్పే దాంట్లో. ఎందుకంటే ఫార్వర్డ్ బెండ్ చేయలేని వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ తర్వాత డయాబెటీస్ అసలు ఎటువంటిది ప్రాబ్లం లేకోకుండా డైజెస్ట్ అవ్వదు. ఇదే ఇదే ఉంది, ఇలా ఇలా ముందుకు కొంచెం ఒత్తుకొని ఇట్లా ఇలా ఉండగలిగినా చాలు, ఈ లోపలికి ఇలా ఉండగలిగినా చాలు. ఎందుకంటే ఈ చేతులు పెట్టినప్పుడు ఒత్తిడి పడుతుంది కదా, మీకు తెలుస్తుంది కదా. ఇప్పుడు నేను చెప్పడం కదా, మీకు మీరు చెప్పండి, మీకు ఒత్తిడి పడుతుందా, తెలుస్తుంది కదా. అలా ప్రెజర్ పడ్డప్పుడే కదా మనకి ఏదైనా, ఇప్పుడు శారీరక ఒత్తిడి అంటారు, శారీరక శ్రమ లేదంటారు, ఏదో ఒక శ్రమ ఉంది కదా, ఇప్పుడు ఒత్తిడి పడుతుంది కదా పొట్ట మీద, తప్పకుండా రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి యోగ ముద్ర చూశారు, మండుకాసన చూశారు, ఈ రిప్స్ బాగా యాక్టివేషన్ అవడానికి. ఇప్పుడు ఈ రిప్స్ని కూడా ఒత్తాలి. ఒత్తాలన్నప్పుడు ఇప్పుడు చేతులు ఇలా సాగదీసి ఈ పిడికిలు ఈ రిప్స్ కింద పెట్టేసి, ఈ పిడికిలు ఈ రిప్స్ కింద పెట్టేసి, దీని విభాగ ప్రాణాయామం కూడా అంటారు. మనకు అంత డీటెయిల్స్గా వాళ్ళకి తెలియదు కాబట్టి మనం ఓన్లీ రిప్స్ ఒత్తితే ఇది అవుతుంది ఇది అవుతుందని చెప్తాం. లంగ్స్కి తర్వాత హార్ట్కి చాలా మంచి అండి. బ్రీతింగ్ తీసుకుంటూ దీన్ని కూడా ఇలా ఒత్తుకుంటూ ఇలా చూడండి, ఇలా ముందుకి ఇలా బెండ్ అవ్వాలి, ఇలా కడుపులోకి తీసుకెళ్ళిపోయి ఇలా బెండ్ అవ్వాలి, అలా ఒత్తుతూ ఉండాలి. ఇలా ఒత్తినప్పుడు ఈ సైడ్ రిప్స్ మొత్తం కూడా మనకు ఒత్తబడుతుంది. టీబీ అని, ఇన్సోఫిలియా అని, ఆస్తమా అని, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండే దగ్గు అని, ఇప్పుడు ఈ కరోనా పత్రులలో మనకి లంగ్స్ బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుందని చెప్పి, వీటన్నిటికి కూడా మనం ఇలా ఒత్తిడి జరగడం వల్ల ఇవన్నీ హీట్ అయిపోతూ ఉంటాయి రిప్స్. రిప్స్లో హీట్ ఉందంటే ఆటోమేటిక్గా మనకి
ఎటువంటి వైరస్ వచ్చినా ఎటువంటి ఫ్లమ్ ఉన్నా కానీ అది మనకి మోషన్ రూపంలోనో లేదంటే యూరిన్ రూపంలోనో లేదంటే ఫ్లమ్ బయటికి ఫ్లమ్ రూపంలోనో వెళ్ళిపోతూ ఉంటుంది. సో కాబట్టి ఇది చాలా మంచిది. ఒకసారి చేయండి. ఎస్, రిప్స్ కింద, రిప్స్ ఇక్కడ రిప్స్ కింద ఇలా పెట్టాలి, బ్రీదింగ్ తీసుకోవాలి. ఈ రిప్స్ కింద రెండు ఛాతిని ఇలా కమాన్ బ్రీత్ అవుట్ డౌన్, బ్రీదింగ్ ఇన్హీల్ అప్ బ్రీత్ అవుట్ ఇన్హీల్ బ్రీత్ అవుట్ ఇన్హీల్ హోల్డ్ ఇట్ ఫార్వర్డ్ బెండ్ చేయండి, ఫార్వర్డ్ బెండ్ చేయండి, హెడ్ డౌన్ చేయండి, ఇంకా చేయండి, ఇంకా చేయండి, ప్రెస్ చేయండి, ప్రెస్ చేయండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 ఇన్హీల్ అవుట్. ఇప్పుడు తెలుస్తుంది కదా మీకు, ప్రెస్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది కదా. ఇలా ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒకటి ఉందండి. మనం ఏం చేస్తామంటే వీటన్నిటిని ఇప్పుడు ఇది ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అంటే వజ్రాసనం ఎంతసేపు కూర్చోలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేయకండి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు, యాంకిల్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయలేరు ఎలాగో. అంటే ఇది నార్మల్ సిట్టింగ్లో కూర్చొని చేయకూడదు అంటారా? ఎక్కువ ప్రెజర్ పడదు. ఓకే, ఇప్పుడు నార్మల్గా కూర్చొని అనుకోండి, ఇప్పుడు నార్మల్గా కూర్చొని చెప్తాం. ఓకే, ఇప్పుడు హ్యాండ్స్ ఇలా కదిలించండి, కాళ్ళు కదిలించండి, చక్కగా కొంచెం సేపు రిలాక్స్ అవ్వండి. ఎస్, ఇలా కూర్చున్నాను అనుకోండి, సపోజ్కి ఇలా కూర్చున్నాం మనం, ఇప్పుడు ఇలా వంకితే వజ్రాసనంలో కూర్చున్నంత పడదు, ఇలా అంత ఇంత పూర్తి కూడా బెండింగ్ రాదు, వజ్రాసనంలో కూర్చున్నంత ప్రెజర్ రాదు. ఇక్కడ ఇది ఇట్లా పెట్టినప్పుడు ఇంత ప్రెజర్ రాదు. వజ్రాసనలు ఏంటంటే ఈ థైస్ అడ్డు వస్తాయి మనకి. ఓకే, థైస్ అడ్డు రావటం వల్ల, థై తగలటం వల్ల ఈ చేతుల లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు అడ్డు లేదు కదా మనకి. అవును, థైస్ అడ్డుంటే మనకి ఈ చేతుల లోపలికి వెళ్ళిపోతూ ఉంటే పొట్ట నొత్తబడతా ఉంటుంది. అవును, ఇలా కూర్చొని చేస్తే ప్రెజర్ అనేది కూడా చాలా తక్కువనే ఉంటుంది దాంతో పోలిస్తే. సో కాబట్టి మీరు ఈ మండుక ఆసన, ఆ తర్వాత యోగ ముద్ర, మండుక అండ్ రిప్స్కి సంబంధించినటువంటి ఆసనాలు వేయండి. తప్పకుండా ఈ పొట్ట లోపల ఉన్నటువంటి ఏవైతే డిసీజులు ఉన్నాయో, వ్యాధులు అంటే మనకి కామన్గా డయాబెటీస్ ఉంటుంది, లివర్ ప్రాబ్లం ఉంటుంది, కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది, ఇంటెస్టైన్ ప్రాబ్లం ఉంటుంది, కాబట్టి వీటన్నిటిని తగ్గించుకోవడానికి ఈ మూడు ఆసనాలు కేవలం యోగ ముద్ర, మండుకాసన, రిప్స్ కింద చేస్తే తప్పకుండా మంచి ఫలితాలను పొందుతారు. నమస్కారం.